ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి మతాలకు కులాలకు ప్రాంతాలకు వర్గాలకు సంబంధం లేకుండా భారతదేశం ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు భారతీయుడు పండుగ చేసుకున్నటువంటి రోజు స్వతంత్ర దినోత్సవం రోజు మరి 70వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు దేశంలో ఆ రోజు గాంధీజీ గారి కళ్ళకు అన్నటువంటి భారత దేశం ఈ రోజు లేదు అన్నటువంటి మాట చెప్పుకోవడంలోనే ఎటువంటి సందేహం లేదు ఈ రోజు భారత దేశంలో ఉన్నటువంటి అసమానతలు గాని లేకపోతే కులాల మధ్య జరుగుతున్నటువంటి పోర్లు గాని లేకపోతే కులాల మీద జరుగుతున్నటువంటి దాడులు గాని ఈ రోజు మహిళల పట్ల అలాగే పిల్లల పట్ల ఏ రకంగా రక్షణ లేనటువంటి పరిస్థితులు గాని ఈ రోజు దేశంలో చూస్తా ఉన్నాం ఈ రోజు 70 సంవత్సరాలు అయినా సరే స్వాతంత్రం వచ్చిన తర్వాత నేటికి కూడా ఈ రకమైనటువంటి భారతదేశం ఉన్నందుకు ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా బాధపడేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు భారతదేశం ఉంది అటువంటి వాటన్నిటిని అధిగమించి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ రోజు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ఎంతో మంది మహనీయులు తాలూకు ఆశయాల కోసం అందరం కూడా మనం పాటుపడాల్సినటువంటి అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా దాంతో పాటు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అసహనం కోసం కానివ్వండి మొన్న అమలాపురంలో జరిగినటువంటి ఏదైతే ఎస్సీల మీద జరిగినటువంటి దాడులు చూసాం మొన్నటికి మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక కార్యక్రమం స్వయాన గాంధీజీ గారి విగ్రహాన్ని తీసి ఒక పక్కన ఉన్నటువంటి మురికాలలో పడేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నామంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఈ భారతదేశం స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహానాయకుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచన కానీ లేకపోతే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి వర్గాల మీద ఆయనకు ఉన్నటువంటి ద్వేషం కానీ అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం రోజున అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మేము అందరం కూడా ఈరోజు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్క మహనీయుడి తాలూకా ఆశయాల కోసం పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పూజ్య బాపూజీ మహాత్మా గాంధీజీ ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి 70 సంవత్సరాలు అవుతున్నటువంటి శుభ సందర్భంలో భారతదేశంలో గుండె గుండెలో వాడ వాడల పల్లె పల్లెలో నగర నగరాల్లో భారతదేశం అంతా కూడా ఈరోజు మరి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం పండుగగా జరుపుకుంటున్నాం ఈరోజు పూజ్య బాపూజీ సర్దార్ పటేల్ మరి జవహర్లాల్ నెహ్రూ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావులు ఈ యొక్క దేశానికి ఒక స్వాతంత్ర దినోత్సవమే కాదు సుస్థిరత ఏర్పరిచినటువంటి మరి మంచి రోజు చూసాం కానీ మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా ఈ రోజున వారు అనుసరిస్తున్నటువంటి విధానాలు గొడ్డలు పెట్టుగా ఉన్నాయి బడుగు బలహీన వర్గాల యొక్క మరి ఫండ్స్ అన్నీ కూడా కోత కోసి ప్రత్యేకంగా దళితులు ముస్లింల మీద చేస్తున్న దాడులు ఒక గొడ్డలు పెట్టుగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తూ తప్పనిసరిగా మరి దివంగత నేత మరి పేదల పెన్నిదైనటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు నెరవేర్చడానికి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎల్ల కృషి చేస్తూ వచ్చే రోజుల్లో ఈ పేద వర్గాలకు అన్ని వర్గాలకు అతీతంగా మళ్ళీ అదే రకమైనటువంటి సుపరిపాలన స్వర్ణ పరిపాలన అందించే విధంగా తొందరలో మన రాష్ట్రం ఎదురు చూస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.